Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. ఈ రోజు మనం బతుకమ్మ గురించి తెలుసుకుందాం. బతుకమ్మను రంగురంగుల పువ్వులైన బంతి, చామంతి, తంగేడు, గునుగు, గుమ్మడి, మందారం, సీతజడ ఇలా ముఖ్యమైన పువ్వులతోటి తయారు చేసుకుంటారు. ఈ పువ్వులన్నీ కూర్చిపెట్టుకోవడానికి ఒక పెద్ద పళ్ళెంను తీసుకుంటారు. దానిలోకి సొర, బీర, గుమ్మడి ఆకులను పరిచి అప్పుడు ఆ పువ్వులన్నింటినీ కూర్చుకొస్తారు. అలా కూర్చుకోవడానికి దీన్ని వరుసల్లో పెడుతూ సర్దుతూ చక్కటి బతుకమ్మను తయారు చేస్తారు. దానిపైన అలా తయారు చేసిన బతుకమ్మ పైన ఒక గుమ్మడి పువ్వు కానీ లేదు పువ్వుల్లో ఉన్న పువ్వుల్లో ఒక పువ్వులో గౌరమ్మను నిలుపుకొని పసుపు కుంకాలు అక్షతలు వేసుకొని పెట్టి పూజ చేసుకోవాలి, నైవేద్యాలు సమర్పించుకోవాలి. కానీ ఇక్కడ ఒక్క బతుకమ్మను చెయ్యరాదు. మీ దగ్గర ఉన్న 5 పువ్వులైనా సరే ఒక చిన్న పళ్ళెంలో వేస్తే అది చిన్న బతుకమ్మ అవుతుంది. తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని ఇద్దరూ ఉండాల్సిందే. అప్పుడు ఒక అగరుపుల్ల వెలిగించి చక్కగా నైవేద్యాలు సమర్పించుకొని పూజ ముగించాలి 12 గంటల వరకు. బతుకమ్మను సాయంకాలం 4-5 మధ్యలో చక్కగా ముస్తాబయ్యి బతుకమ్మలను తీసుకొని ఇంటిల్లిపాది చిన్న పెద్ద అందరూ గుడి ప్రాంగణం కానీ చెరువు గట్లకు కానీ ఆటపాటలకు బయలుదేరుతారు. అలా వెళ్ళి అమ్మవారిని నిలిపి అందరూ చేరి ఆటపాటలు సాగించాక ఆ అమ్మవారిని సాగనంపడానికి ముందు ఒక పళ్ళెంలోకి చేసి పెట్టుకున్న గౌరమ్మను తీసి పళ్ళెంలోకి మార్చుకొని నదిలో కానీ చెరువులో కానీ దిగి పోయి రావమ్మ, మళ్ళీ వచ్చే ఏడాది వచ్చిపోవమ్మ గౌరమ్మ, మళ్ళీ ఏడాది వచ్చిపోవమ్మ గౌరమ్మ అని పాటుతూ నీటిలోకి సాగనంపుతారు. ఈ పండుగకు ఉండే ముఖ్యమైన ప్రసాదాలు పులిహోర, దద్దోజనం, మలీదా ముద్దలు, పల్లి ఉండలు, నువ్వులుండలు, పెసరు ఉండలు, సత్తుపిండి, ఇలా ఎన్నో రకాలు. ఇలా పళ్ళెంలోకి తీసుకున్న గౌరమ్మను పాటలతో ఒకరికొకరు తమ పసుపు కుంకాలు బాగుండాలని ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగే ప్రసాదాలను కూడా మార్చుకుంటారు. ఇప్పుడు కరోనా కాలం కాబట్టి మనం తయారు చేసుకున్న బతుకమ్మల్ని బయట పెట్టలేని పరిస్థితి కాబట్టి తులసికోటలో కానీ బకెట్లో నీళ్ళలో కానీ వదులుతూ సాగనంపి చేయవచ్చు. విధి విధానము తిరిగి ఆ పసుపును మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ముగించవచ్చు మన పూజ విధానాన్ని.